మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ తెలంగాణ వ్యాప్తంగా అయితే ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు 7 గంటల నుంచి స్టార్ట్ అయిన ఓటింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కావస్తోంది సో ఇంకా క్యూ లైన్స్ లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ఎక్కువ ఓటర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ చాలా మంది అంటే ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా చాలా మంది క్యూ లైన్స్ లో నిల్చున్న పరిస్థితి కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ నేను ఉన్నటువంటి ప్లేస్ ఇది ఖైరతాబాద్ అంటే వినాయకుడిని ఎక్కడైతే కొలువుదీరి ఉంటాడో ఎగ్జాక్ట్లీ ఆ లోపలే ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది మనం చూడొచ్చు బ్యాక్ లో సో పోలింగ్ సెంటర్స్ ఇక్కడ కూడా ఉందన్నమాట మనము దగ్గర దానికి వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే 100 మీటర్స్ బయటనే రిపోర్టర్ అయినా ఎవరైనా సరే ఇక్కడే ఉండి రిపోర్టింగ్ చేయాల్సిందే అయితే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎంత పోలింగ్ నమోదైంది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను 3 గంటల వరకు మనకు అందుతున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మేడ్చల్లో ఇప్పటివరకు 42.17% మల్కాజ్గిరిలో 39.5% కుత్బుల్లాపూర్లో 40.6% కుకట్పల్లిలో 32.74% ఉప్పల్లో 34.2% సో అర్బన్ అంటే ఎగ్జాక్ట్లీ సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలు ఎప్పుడైనా మనం మాట్లాడుకున్న ఇష్యూనే ఇది సో ఓటర్స్ అయితే చాలా నిరాసక్తతే వ్యక్తం చేస్తూ ఉంటారు అర్బన్ ఏరియాస్లో అండ్ ఎస్పెషల్లీ సిటీస్లో అండ్ హైదరాబాద్ లాంటి సిటీలో ఎప్పుడు ఓటింగ్ శాతం తక్కువనే ఉంటుంది ఈ ఫిగర్స్ చూసినా కూడా మనకు అదే అర్థమవుతుంది కానీ కొంచెం బెటర్గా ఉంది ఏంటంటే మేడ్చల్ అండ్ కుత్బుల్లాపూర్ ఇవి చాలా పెద్ద నియోజకవర్గాలు అంటే ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి కొంత బెటర్ అని చెప్పొచ్చు 42%, 40% అంటే 3 o'clock వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఇది అయితే 5 తర్వాత అంటే 5 లోపల ఎవరైతే క్యూ లైన్స్లో నిల్చొని ఉంటారో అంటే గంట లోపల ఎవరైతే క్యూ లైన్స్లో నిల్చొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది సో క్యూ లైన్లో ఎవరైతే 5 వరకు నిల్చుంటారో వాళ్ళకి ఎంత లేట్ అయినా సరే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ఫిగర్ ప్రకారం అయితే మనకు తెలుస్తున్న ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు ఓటింగ్ శాతం 43% నమోదైంది సో ఇంకా టోటల్గా ఆఫ్టర్ 5 తర్వాత ఎవరైతే క్యూ లైన్స్లో ఉండి వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ 2018 అంటే లాస్ట్ టైం మనకు ఓవరాల్గా పోలైన ఓటింగ్ శాతం 73%, మరి 73% వరకైనా టచ్ అవుతుందా లేదా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం 43% 4 గంటల వరకే సో 2 అవర్స్కి ఒకసారి అఫీషియల్గా ఎన్నికల కమిషన్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తోంది కాబట్టి ఇప్పటివరకైతే 43%గా ఉంది సో గ్రాడ్యువల్లీ అది పెరుగుతూ వచ్చి మేబీ 70 క్రాస్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమున్నటువంటి ప్లేస్ ఖైరతాబాద్ చాలా ఇక్కడ చాలానే పోలింగ్ బూత్స్ ఉన్నాయి చాలామంది క్యూ లైన్లో ఇంకా నిల్చొని ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చాలా క్విక్గా అయితే ఓటింగ్ జరిగిపోతోంది అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ లోపలే తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటికి రాబోతున్నారు మనం చూడొచ్చు లోకల్ పోలీస్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులే మనకు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అదే ఉంది సో వాళ్ళ పహారాలోనే పూర్తిగా ఓటింగ్ అనేది జరుగుతోంది చాలా ప్రశాంతంగా క్యూ లైన్స్లో కనిపిస్తున్నారు మనకు చూడొచ్చు ఈసారి ఓటర్స్ ఎవరైనా సరే అంటే 50% మహిళలు అండ్ 50% మగవాళ్ళు సో ఈక్వల్గా ఉన్నారు ఓటర్స్ కూడా సో ఆ క్యూ లైన్స్ చూసినా అబ్జర్వ్ చేసినా మనకు కూడా అదే అర్థమవుతోంది చాలామంది మహిళలు కూడా క్యూ లైన్స్లో కనిపిస్తున్నారు సో ఆఫ్టర్నూన్ తర్వాత కొంత క్యూ లైన్ తగ్గుతుంది అని భావించి మేబీ వచ్చి ఇప్పుడు లైన్లో నిల్చున్నట్టు మనకు కనిపిస్తోంది చాలామంది అంటే ఇక్కడ ఖైరతాబాద్లో ఈవెన్ మైనార్టీ ఓటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి మైనార్టీ ఓటర్స్ కూడా మనకు క్యూ లైన్లో కనిపిస్తున్నారు సో ఇట్లాంటి క్యూ లైన్స్ సిటీ వ్యాప్తంగా కొంతవరకు కనిపించబోతున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆఫ్టర్ వర్క్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఎవరైతే జాబ్లో ఉంటారో ఆ జాబ్ చేసుకున్న వచ్చిన తర్వాత ఓటింగ్ వేయడానికని వస్తూ ఉన్నారు సో ఈ క్యూ లైన్స్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇంకా కొద్దిసేపటి వరకు అంటే 1 గంట పాటు 5 o'clock వరకు ఓటర్స్ అయితే క్యూ లైన్లో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్ళబోతున్నారు సో ఖైరతాబాద్లో మనం ఉన్నాం ఖైరతాబాద్లో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అయితే ఖైరతాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు అండ్ పోలింగ్ జరుగుతోంది సో ఎగ్జాక్ట్లీ 5 తర్వాత ఎవరైతే క్యూ లైన్లో
నిల్చోడానికి ప్రయత్నిస్తారో వాళ్ళైతే డెఫినెట్లీ ఎలో చేయరు. 5 వరకు మాత్రమే క్యూ లైన్లో ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి ఖైరతాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది.